Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Shri Maha Ganadhipataye Namaha Aim Maha Sarasvatyai Namaha Shri Gurubhyo Namaha Shri Venkatachaladhipataye Namaha Bhushanam Swarnakhachitam Vajramanikyasamyutam Prayachanti chaye punyaha mamuddisya mahitale Rupalavanya sampanna vidyavantaschirayushaha Inka Venkateshwara Swami Kaliyuga Daivam Ayana Venkatachalaniki vichesinatuvanti Brahmadevunito Brahmotsavamu Vaibhavanga acharinchinatuvanti బ్రహ్మదేవునితో ఇలా అంటున్నాడు. అనేక విషయాలు చెబుతూ భూషణం స్వర్ణఖచితం బంగారముతో చెక్కబడినటువంటి వజ్రమాణిక్య సంయుతం వజ్రమాణిక్యములతో కొడుకున్నటువంటి ఆభరణమును ప్రయచ్ఛంతి చయే పుణ్యాః మాముద్దిశ్య నా కోసము ఏ మానవులైతే ఇలాంటి ఆభరణాలు ఇస్తారో రూపలావణ్య సంపన్న విద్యావంతః చిరాయుషః అటువంటి వారు ఆ వజ్రము ఎలా ధగధగ మెరుస్తుందో రత్నము ఎలా మెరుస్తుందో బంగారము ఎలా శోభాయమానంగా ఉంటుందో అలా రూపలావణ్య సంపన్నులై చిరాయుష్మంతులై వజ్రము ఎంత గట్టిగా ఉంటుందో అలాంటి ఆయుష్యము ఆరోగ్యము కలిగి వాళ్ళు వర్ధిల్లుతారు భవంతి పుత్రాస్తేషాంచ మచ్ఛందాత్ సంపదోపిచ భవంతి పుత్రాస్తేషాంచ మచ్ఛందాత్ సంపదోపిచ అటువంటి వారు పుత్ర పౌత్రవంతులై అష్టైశ్వర్య సంపన్నులై వర్ధిల్లుతారు పద్మకల్హార తులసీ చంపకైర్దామకారిణః మదర్చన నిమిత్తం యే ప్రత్యహం శ్రద్ధయాన్వితాః ఇంకా పద్మములు కలహారములు తులసీమాలలు కలహారములు అంటే కలువలు చంపకములు ఇటువంటి మాలలు ఎవరైతే సమర్పణం చేస్తారో నా పూజ నిమిత్తము పూజానిమిత్తము అటువంటి వారు వారికి ఏమవుతుందో చెబుతున్నాడు నిత్య ఐశ్వర్యవంతులై నిత్యైశ్వర్య శ్రీమంతులై వారందరూ కూడా అలరారుతారు అని చెబుతున్నాడు లక్ష్మ్యా సమేతః తేషాం హి గృహే వత్స్యామ్యహం సురాః లక్ష్మీదేవితో సహా నేనే స్వయంగా వారి ఇళ్లల్లో నివాసం వాసం చేస్తాను తేషాం ఏపి చ సాహాయ్యం కుర్వతే శ్రద్ధయాన్వితాః తేషామపి సదా సంపత్ప్రదోహం కమలాసన ఎవరైతే ఈ పుష్పమాలికలు పుష్పాలు తులసీమాలలు కలహారములు పద్మములు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నారో వాళ్ళ ఇళ్లల్లోనే నేను లక్ష్మీదేవితో సహా నివసిస్తాను అటువంటి సమర్పణము చేసేవారికి ఎవరైతే సహాయభూతులై ఉంటారో అటువంటి వారికి నిత్య సంపన్నతను నేను చేకూరుస్తాను భోసురాః యోగిన సర్వే ఏపి చాత్ర సమాగతాః ఓ సురులారా యోగి పుంగవులారా ఇక్కడకు వచ్చినటువంటి మీరందరూ కూడా యుష్మాకం యద్యదిష్టం దద్దాస్యేహం సకలం వరం ఇక్కడ వచ్చిన మీకందరికీ ఏమి కావాలో ఏది ఏది ఇష్టమో అవన్నీ మీకు వరములు ప్రసాదిస్తూ ఉన్నాను పుత్రాన్ పౌత్రాన్ శ్రియం వాపి రాజ్యమారోగ్యమేవ చ పుత్రులు పౌత్రులు ఐశ్వర్యము రాజ్యము ఆరోగ్యము ఇవన్నీ మీకు ప్రసాదిస్తున్నాను ఇంతేకాదు ఆయుః కీర్తిః ఆయుః కీర్తించ యచ్చాన్యన్మత్తో వాంఛతి యః పుమాన్ మత్త నా నుంచి
ఇంకా ఏమేమి కోరుతూ ఉన్నారో, ఆయుస్సు, కీర్తి, ఇంకా మీ మనస్సులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా. తత్తద్దాస్యా దదామ్యహం తస్మై సత్యం సత్యం న సంశయః. ఆయా వాంఛితములన్నీ, ఆయా కోరికలన్నీ మీకు నేను తీరుస్తున్నాను, ఇందులో సందేహము లేదు, సందేహము లేదు. బహునేహ కిముక్తేన, బహునేహ కిముక్తేన, ఎక్కువ చెప్పవలసిన పనేముంది. ఏ చాత్ర వసతాం పునః కుర్వంతి చానుకూల్యం వైతే మే ప్రియతరామతాః. ఇక్కడ నివసిస్తున్న వారికి ఎవరు ఆనుకూల్యమును చేస్తారో వాళ్ళందరూ నాకు ప్రీతిపాత్రులు అన్నాడు. నివసద్భ్యోత్రమనుజాద్రుహ్యంతి విబుధాశ్చయే అసురా రాక్షసా యక్షాః పిశాచాః ప్రాణినోపి వా తారహం నాశయిష్యామి సపుత్ర పశుబాంధవాన్. ఇక్కడ నివసిస్తూ ఉన్నవారికి, శ్రీవేంకటాచలమునందు నివాసము ఉంటున్న వారికి ఎవరైతే అపకారము చేస్తారో, దృహ్యంతి ద్రోహము చేస్తారో, అటువంటి వారు అసురులైనా, రాక్షసులైనా, యక్షులైనా, పిశాచులైనా, ఏ ప్రాణులైనా సరే వాళ్ళని నేను వినాశనం చేస్తాను అని స్వామి ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాడు. నియతో అనియతో వాపి వెంకటేశమిమం జనః వ్యాజాద్వా యస్సమారుహ్య స్నాత్వా స్వామి సరోజలే నమస్యతి చ మాంసోపి సకామః సర్వథాసురాః. ఓ దేవతలారా, ఇంకా చెబుతున్నాను. నియతః అనియతో వాపి, నియమము ఉండవచ్చు, నియమము లేకపోవచ్చు, ఎవరైతే ఈ వెంకటాద్రిని ఆరోహణము చేసి ఎక్కి ఇక్కడకు వచ్చి వ్యాజాద్వా యస్సమారుహ్య ఏదో ఒక నెపముతో వాడి ఇక్కడకు వచ్చి స్నానము చేసి ఈ స్వామి పుష్కరిణీ జలములో ఎవరైతే నాకు నమస్కారము చేస్తారో, నమస్యతి చ మాంసోపి సకామః, అటువంటి వాడు కామయుక్తుడు, అంటే కామములు తీరినవాడుగా అవుతూ ఉన్నాడు. కూలంకషమహౌదార్య గుణక్షీరపయోనిధి. ఎంత అందంగా అన్నాడు చూడండి స్వామి, ఎలాంటి వాడు? కూలంకషమహౌదార్య, కూలం కషతి ఇది కూలం కషః, దరులను ఒరుసుకుంటూ ఉండేటువంటి ప్రవాహమును కూలంకషం అంటారు. కూలంకషమహౌదార్య, అంతటి ఔదార్యము కలిగినటువంటి గుణక్షీరపయోనిధి, గుణములకు క్షీరపయోనిధి పాలసముద్రము స్వామి. ఇది శ్రీవేంకటాధీశః తేభ్యో దత్వా వరాణ్యహో అని అక్కడ ఆయనను సేవించే అందరినీ ఇలా భావించి ఆయన ఐశ్వర్యములను, వరములను ప్రసాదిస్తారు. ధేరీ మృదంగ పణవ మంగళస్వన సంయుతః పుష్పవృష్ట్యాయుత శ్రీమాన్ శ్రీభూమి సహితస్తదా వివేశాంతర్మహద్దివ్యం విమానం రత్నతోరణం. ఇలాగా రత్నతోరణాన్వితమైనటువంటి దివ్యమైన, గొప్పదైన ఆ విమానమును శ్రీభూమి సహితుడై స్వామి పుష్పవృష్ట్యాయుత పుష్పవర్షములిరా కురుస్తూ ఉండగా ఆ విమానమును ప్రవేశించాడట స్వామి శ్రీవేంకటేశ్వర స్వామి. బ్రహ్మాదయో దేవగణాః సంభూయ ప్రీతమానసాః. బ్రహ్మాదులు, దేవగణములందరూ కూడా ప్రీతమానసులై దేవగణములతో కలిసి జయేతి చాస్తు వంస్తేన ఘోషేణాపూరితం జగత్. జయ 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 జయ, మనం జై అంటారు చూసారా అందరూ, అది జై అని అనేది కాదు, నిజానికి జయ జయ అనాలి. జై అన్నది జయ శబ్దమునే హిందీ వాళ్ళు జై అన్నారు, ఆ జైనే మనం జై అని అనటం అలవాటు చేసుకున్నాం. కాబట్టి జయ 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 అనాలి, ఆ జయకారములు అలా అందరూ చేశారట. జయేతి చ అస్తువం స్తేన, జయ జయ ఇతి అస్తువన్, జయ 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 అని అందరూ స్తుతించారట స్వామిని, శ్రీభూమి సహితుడైన స్వామిని. ఆ ఘోషేణ ఆపూరితం జగత్, ఆ ఘోషణము చేత, జయఘోషల చేత దిక్కులన్నీ కూడా నిండిపోయాయి, మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మాపి వెంకటేశస్య దివ్యమంగళ సంభ్రమం ఋషిభిః సహ ధర్మాత్మా యథాశాస్త్రమకారయతు. బ్రహ్మ కూడా వెంకటేశ్వరుని యొక్క దివ్య రూపమును,
ఆయన ఆకృతి ఎలా ఉన్నదో అలా రూపమును దిద్దాడు బ్రహ్మదేవుడు. అథ మహోత్సవ అవబృత స్నాన ప్రశంస. ఏ ఉత్సవం జరిగినా ఏ యాగము జరిగినా చివర జరగవలసింది అవబృత స్నానము అంటారు, మంగళ స్నానము. ఆ మంగళ కలశము కలశములలోని జలములతో స్నానము చేయడం. తతశ్రవణ నక్షత్రే దేవదేవస్య శాంజిన చకార అవబృతం పుణ్యం పవిత్రం పాపనాశనం. పవిత్రము పాపనాశనము అయినటువంటి ఆ సుముహూర్తమునందు అవబృత స్నానమును, పుణ్యాత్మకమైన అవబృత స్నానము చేశాడట. ఏమిటి, ఎప్పుడు చేశారు? శ్రవణ నక్షత్రమునందు. శ్రవణము అన్నది విష్ణు నక్షత్రము, కాబట్టి అది వెంకటేశ్వర స్వామి నక్షత్రము. తతశ్రవణ నక్షత్రే దేవదేవస్య శార్ంగిణ చకార అవబృతం పుణ్యం పవిత్రం పాపనాశనం స్వామి పుష్కరిణీ పుణ్యసలిలే లోక పూజితే సస్ను బ్రహ్మాది దేవాశ్చ మునయో యోగినోపి చ రాజానశ్చ తథా విప్రాః సర్వే చైవ నరాస్తదా. ఆ స్వామి పుష్కరిణి పుణ్య తోయములయందు లోక పూజితం అయినటువంటి ఆ పుణ్య సలిలమునందు స్వామి పుష్కరిణి యందు సస్నుహు అంటే స్నానమును చేసిరి ఎవరెవరు? బ్రహ్మాది దేవలు దేవతలు, మునులు, యోగులు, మహారాజులు, చక్రవర్తులు, మానవోత్తములందరూ కూడా అక్కడ స్నానమును ఆచరించినారు. అందరూ కూడా ఈ అవబృత స్నానం ఎప్పుడైతే స్వామి చేశారో వీళ్ళందరూ కూడా పుష్కరిణి జలములలో స్నానమును ఆచరించినారు. అలా అందరూ స్నానం చేశారు. దానినే ఇప్పుడు చక్ర స్నానము అని ఆ ఉత్సవాంతములో చేసేటువంటి అవబృత స్నానం స్వామి పుష్కరిణి జలములలో అది ఇప్పటికీ జరుగుతున్నది ఆచారం. తత్ర స్నాత్వాతు యోగీంద్ర సనక సర్వవిత్ స్వయం. ఈ ఇక్కడ స్నానము చేసి యోగేంద్రుడైనటువంటి సనకుడు సర్వవిత్ సర్వం జానాతి, ఆయనకు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు ఆయన. సర్వేషాం పురతశ్చేదం ఉవాచ వచనం తదా. సర్వము తెలిసినవాడు ఆయన, అందరితో ఇలా అన్నాడు. సర్వే శృణ్వంతు మద్వాక్యం ఉద్ధృత్య భుజముచ్యతే. భుజముద్ధృత్య, భుజాలు పైకి ఎత్తి ఇలా చేతులు పైకెత్తి నేను అందరికీ చెబుతున్నాను, నా మాటను వినండి. జ్ఞాతంచ ధ్యాన యోగేన సమ్యక్ శాస్త్రైశ్చ చింతితం సమస్త తీర్థభూతస్య దేవదేవస్య చక్రిణః యస్నాతి అవబృధే పుణ్యం తస్య తత్పూర్వజన్మసు అనంతేషు కృతం పాపం తక్షణాదేవ నశ్యతి ఇతి శ్రుత్వా మహాదేవః తత్తథైవేతి చాబ్రవీత్. అప్పుడు సనక యోగేంద్రుడు నా ధ్యాన మహిమ చేత సమస్త శాస్త్రార్థ విచారము చేత వేదాంత తత్వ పఠన శ్రవణాదుల చేత నేను ఒక నిశ్చితమైన అంశమును మీకు తెలియజేస్తున్నాను, అందరూ కూడా వినండి అని చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ చెబుతున్నాడు? సమస్త తీర్థభూతస్య దేవదేవస్య చక్రణ. లోకములో లోకాలోకములలో ఉన్న సమస్త దివ్య తీర్థముల యొక్క సారభూతముగా ఈ స్వామి పుష్కరిణీ తీర్థమున్నది. ఇందులో ఎవరైతే ఉత్సవాంగముగా అవబృత స్నానము చేస్తారో ఒక్కసారి చేస్తే చాలు, తక్షణాదేవ ఆ క్షణముననే సర్వ పాపములు నశించిపోతాయి అని. ఉత్సవాంతములో జరిగే స్నానము ఎవరు చేస్తారో ఇక్కడ అని అన్నాడు. ఈ మాట చెప్పగానే శంకరుడు స్వామి పరమేశ్వరుడు తథాస్తు తథాస్తు అన్నాడు. అవును, అది నిజము నిజము, అది అలాగే అన్నాడు శంకరుడు. ఇతి శ్రుత్వా మహాదేవః తత్తథైవేతి చాబ్రవీత్. ఏవమేవ ఇతి భగవాన్ విష్ణుః అప్యబ్రవీత్ తదా. ఏవమేవ ఇతి, అవునవును అని భగవాన్ విష్ణుః, విష్ణు భగవానుడు కూడా అవును అవును అది నిజము అని అన్నాడట. ప్రశం ప్రశశంసుః తథా దేవాః స్వామి పుష్కరిణీం తదా వివిధైః దివ్యకుసుమైః రాశీభూతైః సుగంధిభిః. వివిధములైన దివ్య కుసుమముల చేత రాశీభూతములైనటువంటి సుగంధ భరితములైన పుష్పముల చేత
ఉపచారై అనేకైశ్చ వేదఘోషై సుఖశ్రవై. సుఖశ్రవణములు, సుఖశబ్దములు, సుఖమును కలిగించేటువంటి శబ్దములు కలిగినటువంటి వేదఘోషల చేత, అనేక ఉపచారముల చేత, నృత్య గీతాదివాదిత్రై దివ్యమంగళ నిస్వనై, నృత్య గీతాదుల చేత, దివ్య మంగళధ్వనుల చేత, దృష్ట్వా ప్రసూనయాగంచ తోషయిత్వా జనార్దనం. అక్కడ పుష్పయాగము చేశారట. ప్రసూనయాగం అంటే పుష్పయాగము. ఆ పుష్పయాగముతో జనార్దనుణ్ణి సంతృప్తిపరచి, ప్రణామమకరోద్ బ్రహ్మ సర్వదేవైః సమన్వితః. బ్రహ్మదేవుడు సర్వదేవతా సమేతుడై ఆ జనార్దనునికి, ఆ వెంకటేశ ప్రభువుకు, ఆ శ్రీనివాస స్వామికి, ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారమును ఆచరించినాడు. పలుకే నీవు పలికించునదీవు, వినికిడి నీవు వినిపించునదీవు. పలుకే నీవు పలికించునదీవు, పలుకే నీవు పలికించునదీవు, వినికిడి నీవు వినిపించునదీవు, వినికిడి నీవు వినిపించునదీవు. సర్వేంద్రియముల సారము నీవు, సర్వేంద్రియముల సారము నీవు, సర్వ ప్రకృతి ఆకారము నీవు, సర్వ ప్రకృతి ఆధారము నీవు. పలుకే నీవు పలికించున్నదీవు, వినికిడి నీవు వినిపించున్నదీవు. వాగ్వార శ్రీపథమున వాణి నాగమైనావు ఐవర్ణవు నీవు, వాగ్వార శ్రీపథమున వాణి నాగమైనావు ఐవర్ణవు నీవు. ముఖ వైభవలక్ష్మి వై ముందుగ కులికేవు సింవర్ణవు నీవు, వాగ్ద్వార శ్రీపథమున వాణి నాగమైనావు వైవర్ణవు నీవు. ముఖ వైభవలక్ష్మి వై ముందుగ కులికేవు సింవర్ణవు నీవు. నిజ భుజ రుజు శక్తి వై నిరంతరం నిలిచేవు హ్రీంవర్ణవు నీవు, నిజ భుజ రుజు శక్తి వై నిరంతరం నిలిచేవు హ్రీంవర్ణవు నీవు. అజహరిహర రూపమాహో వెంకటేశమా, అజహరిహర రూపమాహో వెంకటేశమా, హ్రీంవర్ణుడవీవు క్లీంవర్ణుడవీవు. పలుకే నీవు పలికించున్నదీవు, వినికిడి నీవు వినిపించున్నదీవు. శత 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 రవికిరణ శ్రీలమాలవైనావు పగటి పద్మమే నీవు, శత శత శతర వికిరణ శ్రీలమాలవైనావు పగటి పద్మమే నీవు. సిత 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 చంద్రకిరణ సీత చంద్రికల నేలేరేయి కలువవైనావు, సిత 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 చంద్రకిరణ సీత చంద్రికల నేలేరేయి కలువవైనావు.
శత 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 రవి కిరణ శ్రీలమాల వైనావు పగటి పద్మవే నీవు. సీత 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 చంద్ర కిరణ సీత చంద్రికల నేలేయి కలువ వైనావు. రత్న రచిత వజ్ర ఖచిత రసాధరణ రత్నరచిత వజ్ర ఖచిత రసాభరణ మణివీ నీవు నాగఫణివీ. రత్నరచిత వజ్ర ఖచిత రసాభరణ మణివీ నీవు నాగఫణివీ. అవధాన శ్రీ విధాన హర్మ్య వేద పాఠాని అవధాన శ్రీ విధాన హర్మ్య వేద పాఠానివి సరస్వతీ పీఠానివి. రత్నరచిత వజ్ర ఖచిత రసాభరణ మణివి నీవు నాగఫణివి. అవధాన శ్రీ విధాన హర్మ్య వేద పాఠానివి సరస్వతీ పీఠానివి. పలుకే నీవు పలికించిన దీవు పలుకే నీవు పలికించిన దీవు వినికిడి నీవు వినిపించిన దీవు వినికిడి నీవు వినిపించిన దీవు. సర్వే Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.